హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ కిచెనమ్స్ ఈరోజు చాలా టేస్టీ అయిన మంచి స్నాక్ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీని చూపించబోతున్నాను దానికోసం నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోండి ఈ డవ్ అనేది సాఫ్ట్గా రావడం కోసం నేను పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయిన తర్వాత మనం దీంట్లో తగినన్ని వాటర్ని వేసుకుందాం ముందుగా వేసేసుకుంటే లూజ్ అయిపోతుందండి అందుకని ఒకసారి పెరుగుతో మిక్స్ చేసుకున్న తర్వాతనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది దీన్ని బాగా నీట్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి దాంట్లో స్టఫింగ్ కోసం ఒక పచ్చిమిర్చిని తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్ కూడా అదే విధంగా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా తరుక్కోవాలన్నమాట అన్నీ కూడా మనం టమాటోస్ని అలాగే నెక్స్ట్ క్యాబేజ్ని కూడా తీసుకున్నాను క్యాప్సికమ్ కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఒకటి ఫుల్గా తీసుకున్నాను వీటన్నిటినీ సన్నగా తరుక్కుని ఒక బౌల్లో వేసేసుకోవాలి దీనిలోనే పిజ్జా సాస్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది సపరేట్గా దొరుకుతుందండి ఒకవేళ ఇది లేకపోతే కనుక చిల్లీ సాస్ ఉంటుంది కాబట్టి చిల్లీ సాస్ అలాగే టమాటా కచెప్ని యాడ్ చేసుకోండి పిజ్జా సాస్ లేకపోతే లే ఉంటే కనుక పిజ్జా సాస్ని యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకోండి దీంట్లోనే నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను చిల్లీ ఫ్లేక్స్ ఏంటంటే ఒక రెండు ఎండి మిరపకాయలు తీసుకుని పచ్చగా దంచుకుని వేసుకుంటున్నాను విడిగా కూడా దొరుకుతుంది వేసుకోవాలి తర్వాత నేను చీజ్ స్లైసెస్ని తీసుకున్నాను గ్రేటెడ్ చీజ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఈ చీజ్ స్లైసెస్ ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మీరు ఈ చీజ్ స్లైసెస్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి నేనైతే రెండు వేసుకుంటున్నాను ఈ రెండు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని దీంట్లో యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చీజ్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ ముద్దం తీసుకుని ఒకసారి నీట్ చేసుకుని దాంట్లో హాఫ్ వరకు తీసుకోండి దీనిని ఒక రౌండ్ బాల్లో చేసుకుని మనం చపాతి ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్కోవాలన్నమాట ఇది ఎంత థిక్నెస్ రావాలనేది మీకు వీడియోలో చూపిస్తాను ఆ థిక్నెస్ వచ్చే వరకు ఒకసారి ప్రెస్ చేసేసుకోండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏదైనా మూత క్యాప్ ఉంటుంది కదండి మనకి బాక్సులకి అది తీసుకొని రౌండ్గా కట్ చేసేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఎడ్జెస్ని తీసేయాలన్నమాట వీటిపైన ఫోర్క్తో చిన్న చిన్న హోల్స్లా పెట్టేసుకోవాలి అంతా కూడా గ్యాస్ ఆన్ చేసుకుని తవ్వ పెట్టుకోండి దానిపైన బటర్తో ఇలా అప్లై చేసేయాలి మొత్తం అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఈ సర్కిల్స్ని దానిపైన పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ వేవ్కి టన్ చేసేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న వీటిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ వెజిటేబుల్ మిక్చర్ని పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా వెజిటేబుల్స్తో ఫిల్ చేసేసి కొద్ది కొద్దిగా బటన్ తీసుకుని వాటిపైన వేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకుని చేసుకోండి అప్పుడే మనకి ఇవి చక్కగా కుక్ అయిపోతాయి మూత పెట్టుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి కింద మనకి లైట్గా గోల్డెన్ కలర్ వస్తుంది అలాగే చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట అప్పుడు మనకి ఇవి కుక్ అయిపోయినట్లే చూడండి మనకి చీజ్ ఏ విధంగా మనకి బాగా మెల్ట్ అయ్యి చక్కగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది కదా చాలా టేస్టీగా ఉండే ఈజీ స్నాక్ రెసిపీ సింపుల్గా చేసేసుకున్నాం కదండి చాలా చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్గా తీసుకోవడం చాలా బాగుంటుంది అనమాట మంచిగా పిల్లలు ఇష్టపడతారు వీటిని ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మరెన్నో మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటాయి నేను ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో పోనాలు స్టాండ్లో వేసి కూడా చేశానండి అలా కూడా చాలా చాలా బాగుంది టమాటోకాయ చెప్తా దీన్ని సర్వ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్